బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ మహిళా సంఘం అధ్యక్షురాలు యారగాని నోకానమ్మ డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా నందిగామ మండలం ఎంఆర్ఓ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేసి అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. అంటే రాష్ట్రానికి అనుమతి ఇచ్చేశారు ఎక్కువ ఓబీసీ కులాల వాళ్ళందరినీ కొత్త కులాల వాళ్ళని మా నాయకుడు 45 సంవత్సరాల శ్రమ ఏదైతే ఆయన అంతిమ లక్ష్యం ఉందో మేము బీసీ సంక్షేమ సంఘం తరపున ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో పోరాటాలు చేసి అనేక జీవాలు సాధించుకున్నాము ఏదైతే అంతిమ లక్ష్యం ఏదైతే ఉందో చట్టసభలో బీసీలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని ఆయన అంతిమ లక్ష్యం ఆ లక్ష్యం మీదే మేమందరం కూడా పోరాటం చేస్తున్నాము ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని కులాలకు అన్ని సామాజిక వర్గాలకు వారి వారి జనాభా తమాషా ప్రకారం రాజకీయ రంగం సామాజిక ప్రభుత్వ రంగంలో ప్రాతినిధ్యం కల్పించాలి కానీ మన దేశంలో మాత్రం 55% ఉన్నటువంటి బీసీలకు ఇంతవరకు చట్టసభలో రిజర్వేషన్లు లేకుండా ఈ కులాలను అణచిపెట్టారు మాకు రిజర్వేషన్ అనేది రాజ్యాంగబద్ధమైన హక్కు రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్య హక్కు కాబట్టి మేమందరం కూడా పోరాడడానికి సిద్ధమవుతున్నాము నిన్న పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాం బీసీ బిల్లు పెట్టామని చెప్పి అనేక పార్టీలు మేము బీసీ బిల్లుకు మద్దతు ఇచ్చామని చెప్తున్నారు దానివల్ల బీసీలకు నష్టమే కానీ లాభమేమీ లేదు ఎందుకంటే కొత్త కులాలను తీసుకొచ్చి ఓబీసీ జాబితాలో చేర్చే అవకాశం రాష్ట్రాలకు కల్పించారు తద్వారా ఏదైతే రాష్ట్ర పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎన్నికల కోణంలో ఆలోచిస్తాయి ఎన్నికల కోణంలో ఆలోచించి కొత్త కులాలను తీసుకొచ్చి కలిపేస్తారు గతంలో కేంద్ర పరిధిలో ఉండేది ఇది కేంద్ర పరిధిలో ఉంటే కాస్త ఆలోచన చేస్తారు నిన్న ఎంపీస్ మొత్తం కూడా మద్దతు ఇచ్చిన దాంట్లో సమగ్ర నివేదిక ఏర్పాటు చేసి లోతుగా దర్యాప్తు చేయమని చెప్పారు కాబట్టి లోతుగా దర్యాప్తు చేసి ఓబీసీ కులాలలో కొత్త కులాలను చేర్చకుండా చూడాలి తర్వాత చట్టసభలో రిజర్వేషన్లు పెట్టి 50% రిజర్వేషన్లు పెట్టి పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టడమే కాదు చట్టసభలో రిజర్వేషన్లు కల్పించాలి తద్వారా మాకు రాజ్యాధికారం వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ల రిజర్వేషన్లు కల్పించాలి అలాగే బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి ఇలాంటి పలు డిమాండ్ల మీద మేము ఉన్న ఢిల్లీ వెళ్ళి ఉద్యమం చేసొచ్చాము అలాగే రేపు 2021-22 జరగబోయే కులాల గణన అనేది జాబితాల వారీగా కాకుండా కులాల వారీగా జరగాలి గత 40 సంవత్సరాల నుంచి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కులాల గణన జరిపించి ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళ నివేదిక ఇవ్వమని కానీ ప్రభుత్వాలు ఏదో ఒక సాకు చూపిస్తున్నాయి ఈ దేశంలో ఉన్న పందులు కుక్కలు నక్కలు మొదలుకున్నటువంటి జంతువుల లెక్కలు కూడా ఉన్నాయి అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీలకు కులాల గణన అనేది లేదు కాబట్టి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం కులాల వారీగా జనాభా గణన జరగాలి బీసీ హాస్టల్లో రాష్ట్ర డిమాండ్ ఏంటంటే బీసీ హాస్టల్తో చదువుకునేటటువంటి పిల్లలకు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలకు సన్నబియ్యంతో భోజనం ఏర్పాటు చేయాలి తర్వాత పేద బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలి 80% సబ్సిడీతో కూడుకున్నటువంటి రుణాలు ఇవ్వాలి కార్పొరేషన్లో నిధులు మంజూరు